సో మీకు చెప్పిన విధంగానే సో గ్రూప్ డికి సంబంధించి ఒక వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినాయి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో గత వీడియోలో మనం ఒక 19 వరకు ఇంపార్టెంట్ స్కీమ్స్ అయితే డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో మిగతా స్కీమ్స్ అన్ని డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శ్రామిక్ మిత్ర ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, అంటే ఢిల్లీలో ఉండేటటువంటి కన్స్ట్రక్షన్ వర్కర్ కోసం అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ గారు ఏం చేశారంటే శ్రామిక్ మిత్ర అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే సో కన్స్ట్రక్షన్స్ వర్కర్లు అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రకరకాలైనటువంటి టెక్నాలజీ సో అదేవిధంగా స్కిల్స్ను కూడా సో వీళ్ళు పనిచేసే వాళ్ళు డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ శ్రామిక్ మిత్ర పోర్టల్ని ఢిల్లీ ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా లా మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు ఒక స్కీమ్ను లాంచ్ చేసింది. ఏంటంటే సిటిజన్స్ టెలీ లా మొబైల్ యాప్ అని చెప్పేసి, అంటే చాలామంది సిటిజన్స్కి న్యాయ వ్యవస్థ చాలా దూరంలోనే ఉన్నది ఫ్రెండ్స్. సో మీకేమన్నా లీగల్ అడ్వైజ్ కావాలన్నా లీగల్ కన్సల్టేషన్ కావాలన్నా ఈ మొబైల్ యాప్ సిటిజన్స్ టెలీలా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కన్సల్ట్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి ఈ స్కీమ్ను 2021లో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. దాన్ని మార్చి 2022 వరకు ఎక్స్టెన్షన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే సో ప్రతి ఫ్యామిలీలో సో ప్రతి ఒక్కరికి 5 కేజీల ధాన్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికోసం అని చెప్పేసి 53,344.52 crores అయితే కేటాయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నిర్మలా సీతారామన్ గారు ఒక స్కీమ్ను ప్రారంభించారు. ఏంటది తేజస్విని హౌస్లా స్కీమ్స్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి గర్ల్స్ 18 నుంచి 30 సంవత్సరం ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి తేజస్విని హౌస్లా స్కీమ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వడమే జరుగుతుంది. వాళ్ళు ఏమన్నా స్టార్టప్ ఏమైనా కొత్త కంపెనీ స్టార్ట్ చేసి ఉద్యోగం కల్పిస్తారంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నది కదా ఈడబ్ల్యూఎస్, సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ యొక్క సో 8 లాక్స్ని మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాం. 8 లక్షల లోపున వాళ్ళంతా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అంటే ఈ క్రైటీరియా కరెక్టేనా కాదా, సో ఆర్టికల్ 15 ప్రకారం అందరికీ సమన్యాయం కల్పించాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి మార్పుల చేర్పుల గురించి ఒక కమిటీ నియమించారు. అది అజయ్ భూషణ్ పాండే అనేట ఆయన ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తుంది ఫ్రెండ్స్. షీఈస్ ఏ చేంజ్ మేకర్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో అంటే సో ఆడవాళ్ళే మొత్తం దునియాని చేంజ్ చేస్తారని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, సో దానికి హెడ్ అయినటువంటి రేఖా శర్మ గారు స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది 1992 న్యూఢిల్లీలో ఏర్పాటైతే అవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సెమీ కండక్టర్స్ అప్రూవ్స్ 76,000 crores అనమాట. సో భారతదేశంలో సెమీ కండక్టర్స్ని డెవలప్ చేయాలని చెప్పి సెమీ కండక్టర్స్ అనేది ఇప్పుడు థాయిలాండ్ చైనాలోనే బాగా తయారవుతారు ఫ్రెండ్స్. మన ఇండియాలో తయారు చేయాలి. సో అట్లా తయారు చేసేటటువంటి కంపెనీలకు 76,000 కోట్ల ఇన్సెంటివ్స్ని ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే అంత అమౌంట్ పక్క పెట్టేసింది. నెక్స్ట్ జన్ధన్ యోజన. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది తెలుసు కదా, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనేటివి మనం సో ఓపెన్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి అకౌంట్లు అంటే 44 కోట్ల అకౌంట్లు అనేటివి 44 కోట్ల మంది అకౌంట్లు జన్ధన్ అకౌంట్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పటికీ ఎప్పుడు ఈ జన్ధన్ యోజన స్కీమ్ తీసుకొచ్చినంటే 28 ఆగస్టు 2014 ఈ స్కీమ్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మొన్ననే రీసెంట్గానే మ్యారేజ్ ఏజ్ని 18 సంవత్సరాలు కాదు 21 సంవత్సరాలు పెంచుదామని చెప్పేసి అనుకున్నారు కదా. సో మరి అది కరెక్టా కాదా, దానికి సంబంధించినటువంటి కమిటీ నియమించారు. 31 మంది ఉన్నటువంటి కమిటీ, దానికి సుష్మితా దేవ్ అనటమే హెడ్ లేకున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉజాలా ఎల్ఈడి. సో ఉజాలా అనేటటువంటి ఒక స్కీమ్ అనమాట. ఏంటిది అది, ఉజాలా అంటే ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడిస్ ఫర్ ఆల్ అని చెప్పేసి, అంటే సో ప్రతి అంటే వీధి దీపాలు అనేటి ఎల్ఈడి బల్బ్స్ అనేటివి ఉండాలి. సో ఎల్ఈడి బల్బ్స్ ఉండడం వల్ల మనకు కరెంటు ఆదా అవుతుంది అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో అంటే దీని స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, జనవరి 5, 2015 స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఈ జనవరి 5, 2022 వరకు సో ఇది 7 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ముగించుకున్నది. సో ఇప్పటివరకు వీళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం అయితే 36.78 crores ఎల్ఈడి బల్బ్స్ అయితే జనాలకు ఇవ్వడమే జరిగిందట. సో దీంట్లో సో 47,778 మిలియన్ కిలోవాట్స్ ఎనర్జీ అనేది సేవ్ అయితే అవ్వడం అయితే జరిగిందట ఫ్రెండ్స్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో రాజనాథ్ సింగ్కి సంబంధించినటువంటి ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది ఒక సేహత్ అనేటటువంటి స్కీమ్ తీసుకొచ్చింది అనమాట. సేహత్ అంటే సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్ టెలికన్సల్టేషన్ అని చెప్పేసి. సో అది ఏంటంటే మనకు ఈ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి కదా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇలాగనే మనం చదువుకున్నట్టు లాస్ట్ వీడియోలో చదువుకున్నటువంటి ఈ పోలీస్ ఫోర్సెస్ అనేటివి ఎక్కడెక్కడనో ఉంటారు, వీళ్ళు కొండలలో కోయలలో ఉంటారు. సో అక్కడప్పుడున్నప్పుడు వాళ్ళకి ఏమైనా అయిందనుకో, సో డాక్టర్ కన్సల్టేషన్ అంటే ఆన్లైన్లో కన్సల్ట్ కానీ కోసం అని చెప్పేసి, టెలిఫోన్లో కన్సల్ట్ కానీ కోసం అని స్కీమ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ పిఎం కేర్స్ అనేది
సో 10,990.17 క్రోర్స్ అనేది పిఎం కేర్స్లో ఇప్పుడు ఉన్నటువంటి అమౌంట్ అనమాట. పిఎం కేర్స్ అనేది ఇప్పుడు కరోనా వచ్చి జనాలందరూ హాస్పిటల్లో ఆక్సిజన్ లేక చచ్చిపోతుంటే ఆ టైంలో పిఎం కేర్స్ అనేటటువంటి ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. సో కాకపోతే ఏంటంటే ఈ పిఎం కేర్స్ అనేది కేంద్ర ప్రభుత్వానికి కాదు ప్రజల సొమ్ము కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఒక కొంచెం కాంట్రవర్సీ అయినటువంటి ఇష్యూ. నెక్స్ట్ సో ప్రధానమంత్రి కిసాన్ సంపాడ యోజన అనేటటువంటిది ఒక స్కీమ్ని 2026 వరకు ఎక్స్టెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపాడ యోజన అనేది దీనికి ప్రస్తుతం అయితే 4,600 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ప్రధానమంత్రి ఈ దీన్ని సంపాడ యోజన అనేది May 2017 స్టార్ట్ చేయడమే జరిగింది. సంపాడ అంటే ఏంటంటే స్కీమ్ ఫర్ అగ్రో మెరైన్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ అని చెప్పేసి అర్థం. సో దాన్ని సంపాడ స్కీమ్ లెక్క చేంజ్ చేయడమే జరిగింది. అంటే ఏవైతే ఈ అగ్రో ప్రాసెసింగ్ కానీ సో అట్లాంటివి అనమాట. ప్రాసెసింగ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఉంటాయి అంటే ఆహారాన్ని శుద్ధి చేసి ప్యాకేజ్ చేసి విదేశాలకు అమ్మది దానికి సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. నెక్స్ట్ రాష్ట్రీయ యువ సశక్తికరణ్ కార్యక్రమం అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని 5 ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు. అంటే 2021-22 నుంచి దీన్ని 2025-26 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. దీనికి 2,710.65 crores అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 15 నుంచి 29 అంటే ఇప్పుడు నా ఏజ్ అయితే దాటిపోయింది ఈ స్కీమ్కి. సో దీని ప్రకారం ఏంటంటే యువకులకి స్కిల్ అనేది డెవలప్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసింది రాష్ట్రీయ యువ సశక్తికరణ్ కార్యక్రమం అనేది. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే సామాజిక న్యాయము. సో ఆ శాఖ మంత్రి అయినటువంటి ఈయన ఏం చేసినట్టే సో వీరేంద్ర కుమార్ అనేటైన ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఏంటది? స్మైల్ అనేటటువంటి స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. బట్ స్మైల్ అంటే అర్థమైంది సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్. అంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్ మీద సో ఎక్కువగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఈ ట్రాన్స్జెండర్ల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకు దాడులు జరగకుండా వాళ్ళకు ప్రొటెక్షన్ కానీ సెక్యూరిటీ కానీ సో ఇవ్వాలని చెప్పేసి దానికోసం అని చెప్పేసి 365 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ సౌభాగ్య స్కీమ్స్. సౌభాగ్య స్కీమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో. సౌభాగ్య స్కీమ్ అంటే ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్ పెట్టాలి దాన్నే సౌభాగ్య స్కీమ్ అంటారు. ఈ సౌభాగ్య స్కీమ్లో అనట రాజస్థాన్ అనేది టాప్లో ఉన్నదట. ఎందుకంటే ఎండ రాజస్థాన్లో బాగా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా టాప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోరు. నెక్స్ట్ మేరీ పాలసీ మేరీ హాత్, అంటే నా పాలసీ నా చేతుల్లోనే ఉన్నదని చెప్పేసి ఇది ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే క్రాప్ ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. సో క్రాప్ ఇన్సూరెన్స్ అంటే సో మనకు పంటలు వచ్చి వర్షాలు పడి పంట నష్టం వస్తుంది, తర్వాత నీరు లేక పంట నష్టం వస్తుంది, ఇట్లాంటి టైంలలో మనకు పంట నష్టానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఏంటది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి స్కీమ్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో గవర్నమెంట్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 36 కోట్ల మంది ఫార్మర్స్ దీంట్లో రిజిస్టర్ అయ్యారట. సో ఇప్పటి వరకు దీంట్లో 107,59 కోట్లు అనేటి సో ఎవరైతే పంట నష్టం వచ్చిందో వాళ్ళందరికీ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందట ఫ్రెండ్స్. సో ఇవి సో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది February 18, 2016 స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారు? సిహోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది, అక్కడైతే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత ఈ రుసా అంటే ఏంది? రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ అనేటటువంటి ఒక స్కీమ్ అనేది దాన్ని ఎప్పటి వరకు 31 మార్చి 2026 వరకు అయితే ఎక్స్టెన్షన్ అయితే చేయడమే జరిగిందట ఫ్రెండ్స్. దీనికి 12,929.16 crores అయితే కేటాయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సమర్థ అనేటటువంటి స్కీమ్ని MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో ఏంది? యువకులకు ట్రైనింగ్ ఇవ్వాలి. సో దీంట్లో ముఖ్యంగా సమర్థ అనేటటువంటి స్కీల్లో సపోర్ట్ చేయాలన్నమాట. ఎవరికి? ఉమెన్స్కి. అట్లీస్ట్ 7,800 మంది ఉమెన్స్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయడం సపోర్ట్ చేయడం అని చెప్పి సమర్థ అనేటటువంటి స్కీమ్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ డొనేటే పెన్షన్ అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. సో ఓకేనా? సో అండర్ పిఎం శ్రామ్యోగి మన్ధన్ అని చెప్పేసి. ఓకేనా? శ్రామ్యోగి అంటే కష్టపడేటటువంటి శ్రమజీవి అని అర్థం అనమాట. సో దాంట్లో ఏంటంటే సో మన ఇంట్లో పనిచేసేటోళ్ళు కానీ సో లేకుంటే మన కింద పనిచేసేటోళ్ళు కానీ ఎవరికన్నా పనిచేసే వాళ్ళకు వాళ్ళే డొమెస్టిక్ వర్కర్స్ కానీ డ్రైవర్స్ కానీ హెల్పర్స్ కానీ
సో వాళ్ళ కోసం పెన్షన్ మీరు డొనేట్ చేయండి అని చెప్పేసి, అంటే 10,000 ఇచ్చి వెళ్ళగొడతా ఉంటారు, అట్లా కాకుండా కొంచెం మీరు ఒక సో నెల కింద ఇస్తే ఆయనకు పెన్షన్ లెక్కనైనా ఉపయోగపడుతుంది, అట్లా చేయమని చెప్పేసి పెన్షన్ డొనేట్ చేయి. సో మీ కింద పనిచేసే కార్మికుల కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద సంస్థలకు గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియోలోని అంశాలు ఇవి. సో నెక్స్ట్ వీడియోలో ఈ స్కీమ్కు సంబంధించినటువంటి అన్నీ ఖతం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంత కష్టపడి మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. సో మీకు మార్కులు రావాలని నేను చేస్తున్నా ఖచ్చితంగా అర్థం చేసుకొని, సో మీ ఫ్రెండ్స్కి షేర్ అయ్యేటట్టు, సో మన సబ్స్క్రైబర్స్ పెరిగేటట్టు మీ ప్రయత్నం మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.